నమస్తే అండి నా పేరు రజాక్ ఈరోజు మీరు అసెంబ్లీలో ఒక విషయాన్ని గమనించారా జనసేనని పవన్ కళ్యాణ్పై గాజువాక నియోజకవర్గం వేదికగా పోటీ చేసినటువంటి వైసీపీ నుంచి బరిలో దిగినటువంటి తిప్పల నాగిరెడ్డి ఆయన ఈరోజు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అటు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో చాలా చక్కగా కునుకు తీస్తూ కనిపించాడు అంటే ఇది ఎంత దారుణమైన స్థితితో అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఒక అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటే బడ్జెట్ బడ్జెట్స్ ప్రవేశపెడతా ఉంటే ప్రజల దుస్థితి గురించి ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి నిద్రపోవడం ఏదైతే ఉందో దీనికంటే దారుణమైన పని ఇంకోటి ఏదైనా ఉంటుందా అంటే అసలు ప్రజాప్రతినిధులు ఎందుకు అసెంబ్లీకి తీసుకొస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు ఒక నియోజకవర్గానికి దాదాపు ఒక ఇరవై లక్షల మంది జనాభా ఉందనుకుందాం ఆ ఇరవై లక్షల మంది జనాభాకి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయడం కోసం ఒకరిని ఎన్నుకున్నారు ఆ ఒక్కడే గాజువాక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ రెడ్డి సో ఆయన అంటే ఆ ఇరవై లక్షల మంది వచ్చి అసెంబ్లీలో కూర్చోరు కాబట్టి ఆ విధంగా వేసుకుంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పది లక్షలు పాతిక లక్షల మంది జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూర్చోలేరు కాబట్టి ఆయా నియోజకవర్గాల నుంచి వాళ్ళల్లో ఒకడిని ఎన్నుకొని ముందుకు పంపించి మా నియోజకవర్గ సమస్యలను వినరా చెప్పండి రా బాబు వాళ్ళకందరికీ వినిపించి మా నియోజకవర్గంలో రోడ్లు బాగాలేదు డ్రైనేజీలు బాగాలేదు కాలువలు బాగాలేదు పంట పొలాలు నాశనం అవుతున్నాయి అనవసర వర్షాలు పడ్డం కారణంగా పంటలన్నీ తుడుచుకు పెట్టుకుపోతున్నాయి ఈ మా మా నియోజకవర్గంలో పెన్షన్స్ రావట్లేదు లేదంటే జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్ సప్లై లేదు దీని అన్నిటికీ సంబంధించి మాట్లాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజున కునుకు తీయడం ఏదైతే ఉందో దీనికంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా సిగ్గుపడండి గాజువాక నియోజకవర్గ ప్రజలారా సిగ్గుపడండి మీకంటే మీకన్నా సిగ్గుండాలా ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాధ్యతాయుతంగా ఒక పక్క సినిమాలో ఆపుకునే రాజకీయాల్లోకి వచ్చి మీ నియోజకవర్గంలో పోటీ చేసి మీ నియోజకవర్గ సమస్యల గురించి పూర్తి స్థాయిలో పోరాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఓడించినటువంటి దిక్కు మాలిన ప్రజానికి అంతా ఉంది ఈ గాజువాక్లోనే కదా ఈరోజు మీరు చూసుకోండి మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా హ్యాపీగా అసెంబ్లీలో నిద్రపోతున్నాడు అసెంబ్లీ వేదికగా మీ 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 ఎమ్మెల్యే నిద్రపోవడం జరుగుతుంది దీనిపై సిగ్గుపడండి గాజువాక నియోజకవర్గ ప్రజలారా మీ ఎమ్మెల్యేని నిలదీయండి ఎందుకు నిద్రపోతున్నాడో అడగండి ఆయనకైనా ఉండాలి మీకైనా ఉండాలి నియోజకవర్గం మొత్తానికి సమస్యలకు సంబంధించి మీరు ఆయన అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో మాట్లాడేది లేదు ఏమీ లేదు నిద్రపోవడం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ నడుస్తున్నాయి సిగ్గుపడండి గాజువాక నియోజకవర్గ ప్రజలారా